Hi, Namaste, welcome to RV Sewing Corner Telugu. I am going to show you the cutting stitching video. This is the first blouse piece. I will cut 2 layers. I will cut the layers. As it is, I will open the blouse. I will cut the marking blouse. ఈ విధంగా అయితే షేప్ పట్టు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కచ్చుతో సహా ఇది కచ్చు ఎక్కడకుందా అక్కడ వరకు ఇలా యాస్ డిస్ గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ ద్వారా లైన్స్ డ్రా చేసుకోవాలిండి ఈ విధంగా ఇప్పుడు నేను 2 పీసెస్ మీద 2 పీసెస్ ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న క్లాత్ తోటి యాస్ డిస్ గా బ్లౌజ్ పెట్టేసి బ్లౌజ్ కి Back side is the marking. This is the marking. This is the marking. ఆది బ్లౌజ్ తోటి షేప్ పట్టిల్ కట్టింగ్ అన్నమాట ఇది ఏ సైజ్ వారైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఓపెన్ చేసినప్పుడు ఇగో ఇటు వైపు 2 ఒక వైపు 2 ఇంకొక వైపు 2 2 సైడ్స్ కి అన్నమాట చూడండి ఇప్పుడు నేను ఇది లైనింగ్ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను లైనింగ్ ని ఫస్ట్ ఇలాగా లైనింగ్ ని కూడా ఇదే విధంగా 2 పీసెస్ కట్ చేసుకొని ఇలా రివర్స్ లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇలా వెనక్కి తిప్పేసి ఇట్లా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మన లైన్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ బాగా పెట్టి తర్వాత లోపల వైపుది పెట్టి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఈ రెండు పెట్టేసేసుకోవాలి ఈ విధంగా రెండో వైపుది కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది ఆ పీస్ కూడా పెట్టేసేసుకొని నేను కొంచెం స్టాండర్డ్ గా నిలబడడానికి అని చెప్పి కు పీసెస్ ని యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకొని 2 పీసెస్ ని చూడండి ఇట్లా ఆపోజిట్ లో ఉండాలండి రెండు ఒక వైపే స్టిచ్ చేయకూడదు ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి రెండు పీసులు వస్తే ఏ ప్రాబ్లం లేదు కానీ ఒక పీసే వస్తది కొన్నిసార్లు మనకి ఇచ్చిన దానిలో అలాంటప్పుడు మనము రెండు ఎదురెదురుగా పెట్టుకొని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి లేకపోతే మనం ఒక వైపే స్టిచ్ చేసుకునే అవకాశం ఉంటుంది అట్లాగా మనం ఫస్ట్ మన క్రాస్ తీసుకున్న వైపు కాకుండా స్ట్రైట్ గా ఉంటుంది కదా పీస్ ఆ స్ట్రైట్ గా ఉన్న పీస్ ని మనం అన్ని పీసెస్ ని కరెక్ట్ గా పెట్టేసుకొని కట్ స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే మనం కర్వ్ తీసుకుంటాం కదా ఆ కర్వ్ వైపు కాకుండా కింద వైపు స్ట్రైట్ గా ఉంది కదా ఆ స్ట్రైట్ ని మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాము రెండుటిని షేప్ పట్టిల్ ని రెండుటిని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి లైనింగ్ బ్లౌజ్ కి రెండు పీసులు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి మనం కొన్నిసార్లు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఒకటే పీస్ వస్తదన్నమాట అంటే క్లాత్ తక్కువ వచ్చినప్పుడు గాని పెద్ద సైజులకు గాని షేప్ పట్టీకి ఒక వైపే వస్తది ఒక వైపే వచ్చినప్పుడు మాత్రం రెండు ఒక వైపే స్టిచ్ చేస్తే తప్పు వస్తదండి అందుకని చేసేటప్పుడు చూసుకొని జాగర్తగా ఎదురెదురుగా పెట్టుకొని చూసుకొని మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీసెస్ ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి అందుకని క్రాసులు రెండు ఒక వైపే అంటే ఎదురెదురుగా వచ్చేటట్టు చూసుకోండి అంటే ఒక వైపే వస్తే జాయిన్ చేసేటప్పుడు రాంగ్ వచ్చిద్దన్నమాట తర్వాత మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసి ఇలా ఒకసారి ప్రెస్ చేసినట్లయితే మనకి వెనక్కి ఈజీగా తిరుగుతుందన్నమాట ఇట్లాగా ఇలా తిప్పేసేసుకొని ఇప్పుడు దీని మీద ఒక స్ట్రైట్ గా ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసినప్పుడు అన్నమాట మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కు రెండు వైపులా రాదన్నమాట క్లాత్ కొన్నిసార్లు షేప్ పట్టీకి ఇలా రెండు వైపులా షేప్ పట్టీ వస్తే మనం రెండు ఎటు వైపు స్టిచ్ చేసుకున్నా ఒకటేలా ఉంటది ఏటైనా స్టిచ్ చేసుకో ఏటైనా మనం స్టిచ్ జాయిన్ చేసుకోవచ్చు కానీ ఒక వైపే షేప్ పట్టీ ఒక వైపే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకో అప్పుడు మాత్రం కంపల్సరీగా ఎదురెదురుగా రెండు కర్వ్ తీసుకుంటాం కదా ఆ కర్వ్ అనేది ఎదురెదురుగా రావాలి రెండు ఒక వైపే కుడితే మనం జాయిన్ చేయడం కూడా రెండు ఒక వైపుకే వస్తాయి అన్నమాట జాయిన్ చేసేటప్పుడు
కాబట్టి మళ్ళీ అప్పుడు మళ్ళీ స్టిచ్చెస్ అన్ని ఓడ తీసుకొని మళ్ళీ డబల్ పని అవుతుందండి. అందుకని ఇదిగోండి ఇలా పెట్టినప్పుడు రెండు ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట, ఇటువైపు ఇలా రెండు సమానంగా రావాలి, ఇట్లా ఎదురుగా ఎదురెదురుగా రావాలన్నమాట. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చూసుకొని ఇలా పెట్టేసేసుకొని దీనికి ఏటైతే వస్తుందో ఆ వైపుదే దీనికి అంటించుకోవాలన్నమాట. కర్వుని కర్వు వైపే అంటించుకోవాలండి. అంటే ఉక్సులు పట్టి వైపు కాజల పట్టి ఉంటుంది కదా, అటువైపే కర్వు వస్తుందండి. ఆ బ్యాక్ సైడ్కి అదే మనం జాయిన్ చేసుకునే వైపు అంత కర్వు రాదు, కాబట్టి కర్వు ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఎక్కువ ఉన్నది మనకి ఉక్సులు పట్టి వైపు కాజల పట్టి వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇక ఈ మధ్యలో వచ్చింది కదా ఈ టక్స్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. అదేగాక మనం తర్వాత ఎప్పుడైనా ఈ బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం మనం మెజర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట టక్స్ అనేది బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో చేసుకునేటప్పుడు. ఇదిగోండి అదేవిధంగా ఇదిగో ఎప్పుడైనా సరే ఉక్సులు పట్టి కాజాల వైపు పట్టి నుంచి ఇలా పెట్టేసేసి పైన రివర్స్లో పెట్టేసేసి మన కరువు వచ్చింది కదా ఆ కరువు వైపే రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తము ఫ్రంట్ పార్ట్కి దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. అదేంటి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు రెండు వైపులా మనము కరెక్ట్గా జాయిన్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చూసుకొని జాయిన్ చేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండటమే మంచిదండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదాన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి కట్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇటువైపు కూడా కట్ చేసేసుకోవాలండి స్ట్రైట్గా సమానంగా ఉండేటట్టు పైదానికి. ఇదిగోండి ఇలా కట్ చేసేది ఇలా చేసిన తర్వాత మనం డబల్ స్టిచ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే దేనికైనా డబల్ స్టిచ్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుందండి, లేకపోతే ఊరకే కుట్టుడిపోతే ఒక స్టిచ్ అయితే. ఈ విధంగా రెండింటిని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కానీ మీరు షేప్ పట్టీలో గమనించాల్సింది ఏంటంటే మనము కర్వు ఉన్నది ఉక్సులు పట్టి కాజల వైపు పట్టి వైపు పెట్టి స్టిచ్ చేస్తున్నామా లేదా అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి ఇవి రెండు సమానంగా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సమానంగా రాకపోతే మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసేటప్పుడు ఎగుడు దిగుడు అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇటు సైడ్ కూడా సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము బ్యాక్ సైడ్కి జాయిన్ చేసేటప్పుడు అది కరెక్ట్గా సరిపోవాలి అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా ఉండకపోతే మన స్టిచ్చింగ్లో ప్రాబ్లం వస్తుందన్నమాట. ఈ విధంగా రెండు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.